ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులరా, మరి మరొక శ్రేష్టమైనటువంటి సమయాన్ని ప్రభు మనకు దయచేశారు. మరి దేవుని సన్నిధిలో మరొకసారి మరి ఇటు రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవటానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి అవకాశాన్ని బట్టి ప్రభు నామాన్ని నేను ఎంతగానో స్తుతిస్తూ గణపరుస్తున్నాను. మరి ఈరోజు ధ్యానాంశముగా మనము కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. ప్రభు సన్నిధిలో క్రీస్తులోకి ఏర్పరచబడినటువంటి మనము, అనగా యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచిన మనలో ఉన్నటువంటి ఉండవలసినటువంటి కొన్ని లక్షణాలు. మరి దేవుని వాక్యం మనకు సెలవిచ్చిన రీతిగా లోకము నుంచి వేరు పరచబడినటువంటి మనము మన జీవితం ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని మరి బైబిల్ చాలా చక్కగా దేవుని వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. క్రైస్తవులమైనటువంటి మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు దేవుడు, కొన్ని స్టెప్స్ ఇచ్చాడు దేవుడు, లేకపోతే కొన్ని క్రమాలు ఉంచాడు దేవుడు. సో వాటిల్లో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అంశాన్ని ఈరోజు నేను మీ ముందుకు తీసుకురావడం నేను ఇష్టపడతా ఉన్నాను. దానిని మనకి ఎవరు బయలుపరిచారంటే, ఎవరి ద్వారా పరిశుద్ధాత్మ రాయించాడంటే, మరి యేసు రొమ్మున ఆనుకొని శిష్యుడని పేరు పెట్టబడిన లేకపోతే పిలువబడినటువంటి ఆ వ్యక్తి యోహాను. యోహాను రాసినటువంటి పత్రికలో మనకి ఆ విషయాన్ని, ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనకి పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ఆ లేఖనాలలో ఆ విషయాలను రాయించాడు. ఏంటి ఆ విషయం అనేటువంటిది ఈరోజు మనం గమనిస్తే, మరి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మరి 2వ అధ్యాయము 15వ వచనాన్ని మనం గమనించుకుంటే, 15, 16 వచనాలు మనం గమనించుకుంటే అక్కడ ఆ మాటలు ఉంటాయి. చూద్దామా. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 15, 16 వచనాలు. ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వాణిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు, అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే అనేటువంటి మాట ఇక్కడ మనకి అపోస్తలైనటువంటి యోహాను గారు రాస్తూ ఉన్నారు. ఈరోజు విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి మన జీవితాల్లో కూడా ఉండవలసిన ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఆనాడు ఆది సంఘము ఈ విషయాలను తూచా తప్పకుండా పాటించింది. గమనించండి, మొదటి 100 సంవత్సరాలలో సంఘము ఈ విషయాన్ని చాలా హైలైట్ చేసింది. మొదటి 100 సంవత్సరాల్లో సంఘ చరిత్రలో మనం గమనిస్తే ఈ విషయాన్ని చాలా హైలైట్ చేశారు వాళ్ళు. ఏంటంటే, ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైను ప్రేమింపకుడి అనేటువంటి మాటను వాళ్ళు తూచ తప్పకుండా పాటించారు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైంది ఏంటి, ఈ లోకములో ఉన్నదంతా ఏంటి, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఎందుకంటే వాళ్ళ ఒకప్పుడు బ్రతికిన బ్రతుకు అదే కాబట్టి, వాళ్ళ ఒకప్పుడు జీవించినటువంటి జీవితము అదే కాబట్టి. ఈరోజు క్రైస్తవులు అని పిలువబడుతున్న మనం కూడా ఒకప్పుడు మనము బ్రతికిన బ్రతికేంటి, ఇదే. ఏంటి శరీరాశ, లోకంలో ఏముంది, ఏముందంట లోకంలో, లోకములు ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము, ఇవి మూడు లోకములో ఉన్నాయి. సో ఒకప్పుడు మనం వాటిలో బ్రతికాము అనేటువంటిది చాలా స్పష్టము. అయితే క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మనము చేయాల్సిన పని ఏంటి, యోహాను ఏం చెప్తున్నాడు, ఈ లోకములో ఈరోజు క్రీస్తునందు సంఘముగా ఏర్పరచబడినటువంటి మనము, ఆనాడు సంఘానికి రాస్తూ ఉన్నాడు, ఈరోజు మనకి రాస్తూ ఉన్నాడు. ఒకప్పుడు మీరు శరీరాశిలో ఉన్నోళ్ళే, ఒకప్పుడు మీరు నేత్రాశిలో ఉన్నోళ్ళే, ఒకప్పుడు మీరు జీవపు డంబములో ఉన్నోళ్ళే, కానీ వాటి ద్వారా మీరు దేవునికి ఏమైనా దగ్గరయ్యారా, వాటిని బట్టి దేవుణ్ణి మీరేమైనా తెలుసుకోగలిగారా, వాటిని బట్టి దేవుని యొక్క కృపను మీరేమైనా పొందుకోగలిగారా, వాటిని బట్టి మీకు ఏమి ప్రయోజనము కలిగింది, వాటి వలన మీరు ఏమి సాధించారు అనేటువంటి మాట గమనిస్తే ప్రిలరా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. వాటి ద్వారా మనము మనకు వచ్చినటువంటి రివార్డ్ ఏంటంటే పాపం అండి. వాటిని బట్టి మనం ఏం సంపాదించామండి, వెనక చూసుకుంటే వాటి ద్వారా భయంకరమైనటువంటి పాపాన్ని మనం మూటగట్టుకున్నాం, అది స్పష్టం. సో దానికోసం యేసు ప్రభువు చనిపోయారు. ఓకే, అది అది తర్వాత విషయం, అది
అది వేరే సంగతి. అయితే ఈరోజు యేసు ప్రభుని నమ్మినటువంటి వారంగా యేసు ప్రభులో నడుస్తున్నటువంటి వారంగా యేసయ్య నన్ను తన రక్తం ఇచ్చి కొన్నాడని చెప్పుకుంటున్న మనము, యేసు ప్రభు నా పాపాల కోసం చనిపోయాడు అని చెప్పుకుంటున్నటువంటి మనము, యేసు ప్రభు నా నిమిత్తము తనను తాను సజీవ యాగముగా సిలువలో మరి బలియాగముగా సంతంతను అర్పించుకున్నాడని చెప్పుకుంటున్న మనం పాటించవలసిన విషయం ఏంటంటే, ఒకటి లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. దేవునికి స్తోత్రం కలుగును. ఒకప్పుడు వాటిని మనం ప్రేమించబట్టే దేవుడు మన కోసం చనిపోవాల్సి వచ్చింది. ఒకప్పుడు ఆ లోకమును లోకములో ఉన్న వాటిని ప్రేమించిన విధానాన్ని బట్టే ప్రభు మన కోసం వచ్చి ప్రాణం పెట్టాల్సి వచ్చింది. ఈ రోజున ఆ తప్పు మీరు మళ్ళీ చెయ్యొద్దు, మీరు గ్రహించండి, మీరు తెలుసుకోండి. ఇదిగో ఈ లోకమునైనను ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమింపకుడి. ఒక బద్దలు కుండ బద్దలు కొట్టినట్టుగా అక్కడ మాట్లాడుతున్నాడు. ప్రేమింపకుడి ఎందుకంటే ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వాణిలో ఉండదంటున్నాడు. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వాణిలో ఉండదు. తండ్రి ప్రేమ క్రీస్తు ఉండడు. ఈ లోకం అనేటువంటిది క్రీస్తు ప్లేస్ని కబ్జా చేస్తుంది మన హృదయంలో. ఈ లోకం అనేటువంటి దానికి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనేటువంటి ఈ మూడు క్రీస్తు ప్లేస్ని స్వాధీనం చేసుకుంటాయి. గుర్తుపెట్టుకోండి, ఒకప్పుడు ఇవి మనల్ని స్వాధీనపరుచుకున్నాయి. ఎప్పుడు? లోకములో ఇష్టానుసారంగా తింటూ తాగుతూ తిరుగుతున్నప్పుడు, యేసు ప్రభుని మనం నమ్ముకున్నప్పుడు ఒకప్పుడు ఇవే మనల్ని ఏలుబాటు చేస్తూ ఉన్నాయి. ఏంటి ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని దేవే టోటల్లీ ఏమయ్యాయి? క్రీస్తు యొక్క ప్లేస్ని అవి స్వాధీనపరుచుకున్నాయి. అయితే ఇప్పుడు మీరు ఆయన్ని తెలుసుకున్నారు, ఆయన ప్రేమను తెలుసుకున్నారు, ఆయన మీకోసం చేసిన త్యాగాన్ని తెలుసుకున్నారు కాబట్టి మళ్ళీ ఈసారి ఇంకా వాటికి మీరు ఛాన్స్ ఇవ్వద్దు. మీరు మళ్ళీ వాటి జోలికి పోవద్దు. ఈ లోకాన్ని ప్రేమించొద్దు. ఒకవేళ ఈ లోకాన్ని ప్రేమిస్తే ఈ లోకంలో ఉన్నటువంటి కార్యాలను, ఈ లోకంలో ఉన్నటువంటి డబ్బును, ధనాన్ని, పేరును, ప్రఖ్యాతలను, ఈ లోకంలో ఉన్నటువంటి మరి సమస్తమైనటువంటి వైభవాన్ని మీరు ప్రేమిస్తే దేవుడు మీలో ఉండడు. నువ్వు ప్రేమించాల్సింది ఏంటి? యేసు ప్రభు చెప్పాడు ఖచ్చితంగా, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ మనస్సుతో నువ్వు ఏం చేయాలి? ప్రేమించాలి. రెండోదిగా చెప్పాడు, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలన్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు చాలామంది కూడా వస్తువులను ప్రేమిస్తారు, బాగా నగలను ప్రేమిస్తారు, ఏమండి లోకాన్ని ప్రేమిస్తారు, మంచి మంచి కాస్ట్లీ దుస్తులను ప్రేమిస్తారు, మంచి మంచి మరి ఆస్తులను, సంపదలను ప్రేమిస్తారు, టెక్నాలజీని ప్రేమిస్తారు, అన్నిటిని ప్రేమిస్తాను. కానీ మనిషిని ప్రేమించేవాడు ఎవడున్నాడండి? మనిషిని ఎవరు ప్రేమిస్తున్నారు? యేసు ప్రభు ఏం చెప్పాడు? ముందు బాబు ఏం చేయాలి, మీరు నన్ను ప్రేమించండి నాయన, తర్వాత మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, మీ పొరుగు వాడిని ప్రేమించండి, తర్వాత మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. ఇది దేవుడు చెప్పినటువంటి మనకు విషయాలు. అయితే ఈరోజు మనిషి శరీరాశని ప్రేమిస్తున్నాడు, నేత్రాశని ప్రేమిస్తున్నాడు, జీవపు డంబాన్ని ప్రేమిస్తున్నాడు. కంటికి నచ్చిందల్లా, కంటికి కనిపించదల్లా నచ్చేయడం మనిషికి. రకరకాల మనుషులకి రకరకాల ఇష్టాలు ఉంటాయి. అంటే ఇవేం చేస్తున్నాయి అంటే, ఇవి మూడు కలిసి మన యొక్క హృదయంలో స్థానాన్ని ఆక్రమిస్తూ ఉన్నాయి, ప్లేస్ని ఆక్రమిస్తూ ఉన్నాయి. పేతృకారు చెప్పిన రీతిగా మీ హృదయం లేదు ప్రభువుని, యేసుని, క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుడని ప్రభువు చెప్పాడు, పేతుడు చెప్పాడు. ఐ థింక్ పేతుడు గారే అనుకుంటున్నాను. ఏం చెప్పాడు? మీ హృదయమునందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి. కానీ ఈరోజు మనము ఏం చేస్తున్నాం? క్రైస్తవులమైనటువంటి మనం దేన్ని ప్రతిష్ఠించున్నాం? మన హృదయంలో శరీరాశను ప్రతిష్ఠించామా? నేత్రాశను ప్రతిష్ఠించామా? జీవపు డంబాన్ని ప్రతిష్ఠించాలి. గుర్తుపెట్టుకోండి, ఇవి మూడు కూడా ఒకటే. ఇవి మూడు దేంట్లో ఉన్నాయంటే లోకంలో ఉన్నాయి. లోకాన్ని ప్రతిష్ఠించామా హృదయంలో? పాపాన్ని ప్రతిష్ఠించామా హృదయంలో? ఈరోజు దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఆయన ఈరోజు క్రీస్తు ప్రభు బిడ్డనని చెప్పుకుంటున్న నువ్వు నేను, మనము మన హృదయాల్లో క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించాలి. అంటే లోకాన్ని ప్రేమించడం కాదు, కానీ లోకం అంటే లోకాన్ని అంటే లోక సంబంధమైన విషయాలు ప్రేమించడం కాదు, కానీ లోకంలో ఉన్న మనుషుల్ని ప్రేమించాలి.
మొట్టమొదటిగా దేవునికి మన హృదయాన్ని స్థానం ఇచ్చి తర్వాత మన తోటి వారిని మన పొరుగు వారిని ప్రేమించే వారంగా మనం ఉండాలని దేవుడు మనకి తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి ఎందుకు ప్రేమించదంటున్నాడు లోకాన్ని అంటే లోకంలో ఉన్నదంతా ఏంటి శరీరాశ అంట, శరీర సంబంధమైనటువంటి. ఈరోజు శరీర సంబంధం, ఈరోజు చాలామంది ప్రేమికులు అనుకుంటారు, మరి యవనస్తులు ప్రేమలో పడిపోయి ఏంటది ప్రేమ, ప్రేమ అండి, ప్రేమ కాదది, దట్ ఈస్ అట్రాక్షన్, శరీరాశ అంటారు దాన్ని, దాన్ని ప్రేమ కాదు. ఎందుకంటే అదే ప్రేమికులు, అదే ప్రేమికులు ఏం చేస్తారు తెలుసా, బాగా ప్రేమించుకుంటారు, మా ఊర్లో కూడా ఉన్నారు, కానీ సరే నేను ఆ విషయాలు చెప్పట్లేదండి, అదే చెప్తున్నా చూడండి. యాక్చువల్ జరిగే విషయం ఏంటంటే ప్రేమించుకుంటారు, ప్రేమించుకున్న తర్వాత ఏం చేయాలండి, పెళ్లి చేసుకుంటారు, ఓకే ప్రాణానికి తెగించి మరి సూసైడ్ చేసుకొని కూడా పెళ్లి చేసుకుంటూ ఉన్నారు. కానీ ఈరోజు అలాంటి ఇళ్లలో అలాగ ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళ ప్రేమ ఉందా, కొట్టుకుంటున్నారండి, గిన్నెలు చెంబులు చొట్ల పడుతూ ఉన్నాయి ఇళ్లలో, గెంటెలు కొట్టుకోవడం, జుట్లు జుట్లు పట్టుకొని కొట్టుకోవడం, తిట్టుకోవడం, ఇది ప్రేమ కాదది, ఏంటది శరీరాశ, నేత్రాశ. దేవుని సన్నిధిలో ఈరోజు చాలామంది అది ప్రేమ అనుకుని పొరపాటు పడుతూ ఉన్నారు, జాగ్రత్త, దట్ ఈస్ ఆ యవన ప్రాయంలో వచ్చేటువంటి ఆకర్షణ. అయితే ఈరోజు దేవుడు చెప్తున్నాడు లోకాన్ని కాదు నువ్వు ప్రేమించాల్సింది నన్ను, ఆ లోకాన్ని చేసిన నన్ను ప్రేమించు, నిన్ను చేసిన నన్ను ప్రేమించు అంటున్నాడు దేవుడు. అదేవిధంగా నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు దేవుడు. ఈ లోకపు ప్రేమ నిన్ను నాశనం చేస్తుంది, నిన్ను పాడు చేస్తుంది, నీ బ్రతుకుని పతనం చేస్తుందని దేవుడు చెప్తా ఉన్నాడు. లోకంలో ఉన్న వేటిని నువ్వు ప్రేమించినప్పటికీ కూడా అవి నిన్ను పూర్తిగా కొలాప్స్ చేస్తాయి, నీ జీవితాన్ని నాశనం చేస్తాయి, నీ భవిష్యత్తు నాశనం చేస్తాయి. నువ్వు ఒక పనికిరాని వాడిగా, దేనికి పనికిరాని వ్యక్తిగా అవి నిన్ను తయారు చేసి పెడతాయి. కానీ అందులో ఉన్నంతకాలం నీకు చాలా జాలీగా ఉంటుంది, అది కొద్దిపాటి ఆనందం, కొద్దిపాటి సంతోషం, కానీ అవి నీ జీవితాన్ని శాశ్వతంగా ఇటు లోక సంబంధంగా పాడు చేస్తాయి, ఎటర్నల్గా ఆత్మ సంబంధంగా దేవుని రాజ్యానికి నిన్ను పోకుండా అవి నీకు అడ్డుబండలుగా నిలిచిపోతాయి. సో ఈరోజు దేవుడు ఒకటే కోరుకుంటున్నాడు, ఈరోజు రక్షింపబడినటువంటి మన జీవితాల్లో ఆది సంఘము, మొదటి 100 సంవత్సరాల్లో ఉన్నటువంటి క్రైస్తవ సంఘం, వాళ్ళు లోకాన్ని ప్రేమించలేదండి, వాళ్ళు తమను తామే ప్రేమించుకోలేదు, వాళ్ళు అంటే తమ ప్రాణాన్ని ప్రభు కోసం పణంగా పెట్టడానికి ఇష్టపడ్డారు, ప్రభు కోసం ప్రయాసపడ్డారు, వాళ్ళు ఇతరులకు సహాయం చేయడంలో, సేవ చేయడంలో, ఒకరిదొకరు పంచుకోవడంలో. ఈరోజు అటువంటి గుణాలు మనల్ని ఏమైనా ఉన్నాయా, లేకపోతే మనల్ని మనమే, మన కుటుంబం మనమే, నా వరకు నేను, నా కుటుంబం, నా బిడ్డలు సరిపోయింది, పక్కనోడు ఎట్టబోతే మనకు అవసరం లేదు. ఈరోజు చాలా భయంకరమైన విషయాలు కదా ఇవి. కాబట్టి ఈ లోకాన్ని కాదు నువ్వు ప్రేమించాల్సింది, ఈ లోకాన్ని కాదు నేను ప్రేమించాల్సింది. ఈరోజు మనం ఎవరిని ప్రేమించాలి అంటే ప్రభు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు, ముందుగా నీ దేవుడిని యెహోవాను ప్రేమించు, హృదయపూర్వకంగా ప్రేమించు, రెండవదిగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. సో ఎప్పుడైతే అలాగా స్టార్టింగ్ మొదటి 100 సంవత్సరాలు ఉన్నటువంటి క్రైస్తవ సంఘం, దేవుని సంఘం వాటిని పాటించారు, కాబట్టే వాళ్ళు దేవునికి ఇష్టులుగా ఉండగలిగారు. ఈరోజు నువ్వు నేను కూడా ఈ 2 ఆజ్ఞలు తూచా తప్పకుండా పాటిస్తే తప్పకుండా మన విశ్వాస జీవితంలో కూడా ప్రభుకి ఇష్టలుగా ఉంటాం, ప్రభు మనల్ని చూసి నవ్వుతాడు, సంతోషపడతాడు. లేదా లోకాన్ని ప్రేమించి లోక సంబంధమైనటువంటి విషయాలు ప్రేమించుకుంటే మాత్రం తప్పకుండా ఆయన మనల్ని చూసి దుఃఖిస్తాడు, బాధపడతాడు, రేపు తప్పకుండా మనం ఆయనకి లెక్క చెప్పాల్సినటువంటి భయంకరమైన స్థితి కూడా మనకి ఎదురవుతుంది. కాబట్టి ఇవి ఈ యొక్క దినమున ఈ వర్తమానం ద్వారా ఈరోజు మనం ఎలా ఉన్నాం పరీక్షించుకుందాం, మరి దేవుని సన్నిధిలో దేవుని వాక్యానుసారంగా నడుచుకుందాం. దేవుడి అట్టి కృప మనందరికీ దయచేయను గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.